వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయా లేదా అనే దాని గురించి అయితే వివరించబోతున్నాను. ఓకే, డబ్బులు మీ దాంట్లో పడ్డాయా లేదా, మూడో విడత డబ్బులు వచ్చాయా లేదా, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీ అకౌంట్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా వివరిస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా టుడే టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మన వీడియోలోకి వచ్చినట్లయితే pmkisan.gov.in అని చూడండి, మనకి ఇది అఫీషియల్ వెబ్సైటు. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్నైతే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకే, మీరు నేరుగా క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు. అయితే ఇక ఇది మన పిఎం కిసాన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు. సో దీంట్లో మనం స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఫార్మర్స్ కార్నర్ ఉంది చూసారు, దీంట్లో బెనిఫిషియరీ స్టేటస్ అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ అని వస్తుంది. సో మీకు మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఉంటే అకౌంట్ నెంబర్, మీ చాయిస్ని బట్టి నెంబర్ టైప్ చేసి గెట్ డేటా అని కొట్టగానే మీకు ఇట్లా ఒక స్టేటస్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో మొత్తం ఇక మన టాప్లో చూసుకుంటే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో డీటెయిల్స్ అన్నీ నేనైతే క్లియర్గా చూపించట్లేదు. మీకు ఇక్కడైతే యాక్టివా ఇన్యాక్టివా అని ఉంటుంది. అసలు మనది ఈ అకౌంట్ యాక్టివ్లో ఉంది ఇన్యాక్టివ్లో ఉందా అని ఉంటే చూడండి, యాక్టివ్లో ఉంది. ఇన్యాక్టివ్లో కానీ ఉంది అంటే కనుక ఎవరికి డబ్బులు అనేవి రావు, పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేవి రావు. ఓకేనా, చూసుకోండి ఫ్రెండ్స్. యాక్టివ్లో ఉందంటే కనుక డెఫినెట్గా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ మొత్తం అన్నీ కూడా పేమెంట్ అనేవి సక్సెస్ఫుల్గా జరిగాయి అన్నమాట. సో 2 డేస్ బ్యాక్ వరకు ఇక్కడ నాది పెండింగ్ అని వచ్చేది, ఇప్పుడు చూస్తే డన్ అని వచ్చింది. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ ఈ యాక్టివ్ ఇన్యాక్టివ్లో, యాక్టివ్లో ఉంటేనే రైతు భరోసా డబ్బులు కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ విషయం కూడా నేను మండల ఆఫీస్కి వెళ్తే, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే అక్కడైతే అధికారులు నాతో చెప్పడం జరిగింది, ఇది యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రమే రైతు భరోసా డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే ఇది యాక్టివ్లో ఉన్న కొంతమందికి రైతు భరోసా డబ్బులు అయితే ఇంకా రాలేదు. సో అలాంటి వాళ్ళు వెంటనే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క సమస్యను వారితో చెప్తే వాళ్ళు డెఫినెట్గా పరిష్కరిస్తారనమాట. ఫ్రెండ్స్, ఇది పిఎం కిసాన్కి సంబంధించి స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలనేది, అలాగే మీ అకౌంట్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది కూడా చెప్పడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది పిఎం కిసాన్కి సంబంధించి యాక్టివ్ ఇన్యాక్టివ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి, అలాగే పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికి. యాక్టివ్ ఇన్యాక్టివ్ స్టేటస్ చెక్ చేసుకుంటే యాక్టివ్లో ఉంది ఇక్కడ, అదే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అని ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకుంటే ప్రతి ఇన్స్టాల్మెంట్కి 2 మంత్స్ అయితే గ్యాప్ ఇస్తూ వచ్చారు మనకు వాళ్ళు. సో ఇది చూసుకుంటే కనుక 6th పడింది, నెక్స్ట్ వచ్చి 8th, నెక్స్ట్ వచ్చి 10th పడింది. ఓకే, సో అందరూ చెక్ చేసుకోండి. మీ మొబైల్కి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది పిఎం కిసాన్ పడే ముందు. అయితే పిఎం కిసాన్ పడిన తర్వాత పిఎం కిసాన్తో పాటు రైతు భరోసా కూడా పడుతుందని చాలామంది అనుకుంటున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అయితే రైతు భరోసా కూడా పడట్లేదు. అది ఎందుకు పడట్లేదు కూడా నేనైతే గత వీడియోలో చెప్పాను, ఆ వీడియో యొక్క లింక్ను కూడా ఈ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అది కూడా చూసి దానికి తగిన కారణాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది పిఎం కిసాన్కి సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, అలాగే యాక్టివ్ ఇన్యాక్టివ్ స్టేటస్ చెక్ చేసుకోవడం. ఇక మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పిఎం కిసాన్ పథకానికి కానీ, అలాగే మన యొక్క రైతు భరోసా పథకానికి కానీ, లేకపోతే కార్పొరేషన్లోకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఇచ్చిన ప్రతి అప్డేట్ మీరు చూడాలంటే కనుక మీరు మా టుడే టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, మేము ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే రావడం అనేది జరుగుతుంది.